नमस्कार अंडी, वेलकम बैक टू मई चैनल। एवरना मोदी वैसे सब्सक्राइब चुस्क मर्चिपक मन पोन भाग में विक्रमारकड़ेवरो कदा इवा आय सिंहासन गुरीक धारापुर महानगरा राजु भोजराजु अतन गोप पराक्रमवंत कलवा अंत सद्गुणवंत राजु मरकर लेर पेर पार अतन भूलोक देवेन्द्रुड़ अने वो భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు। క్రూర మృగాల వల్ల ప్రజలకు కష్ట నష్టాల గురించి విన్న భోజరాజు తన మంత్రి నీతివంతుని పిలిచి క్రూర మృగాల వేటకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేయమని చెప్పాడు। వేటకు కావాల్సిన అన్ని పరికరాలతో తగిన సైన్యంతో బయలుదేరారు భోజరాజు నీతిమంతుడు। అడవిలో డప్పులు తప్పెట్లు వాయించారు సేవకులు। పుల్లు సింహాలు ఎలుగుబంట్లు పందులు లాంటి ఎన్నో జంతువులను సంహరించాడు రాజు। చుట్టుపక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు। రాజు తన పరివారంతో రాజధానికి తిరిగి వెళ్ళసాగాడు। వాళ్ళు ఒక చోట జొన్న చేను పక్కగా వెళ్తున్నారు। అక్కడ మంచంపై కూర్చుని ఉన్న ఆ చేను యజమాని అయిన ఓ బ్రాహ్మణుడు వీళ్ళని చూసి, రాజా మీరు మీ సైన్యం ఎండనబడి వెళ్తున్నారు, అలసిపోయి ఉన్నారు, జొన్న చేను కంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి, సందేహం లేకుండా అందరూ ఆ కంకులు తిని మీ ఆకలి తీర్చుకొని విశ్రాంతి తీసుకొని వెళ్ళండి, మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం అంటూ ప్రార్థించాడు రాజు। ఆ బ్రాహ్మణి ఔదార్యానికి ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారంతో చెప్పాడు। రాజు కాసేపటి తర్వాత ఏదో పనిపై మంచం నుండి దిగి రైతు కాసేపటి తర్వాత ఏదో పనిపై మంచపై నుండి దిగి వచ్చాడు। తన జొన్న చేనంతా తినివేస్తున్న వారిని చూడగానే అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది। సరాసరి రాజు వద్దకు వెళ్ళి, రాజా ఇదేమిటి, ధర్మవంతుడివి అని నీకు పేరు, నీ పరివారం అన్యాయంగా నా చేనంతా నాశనం చేస్తున్నారు, ఇది నీకెలా న్యాయంగా తోచింది, నేను పేదవాడిని, కష్టపడి జొన్న చేను పెంచుకున్నాను, ఇదే నా ఆధారం, కంచే చేను మేసినట్లయితే ఇతరులకు చెప్పవలసిన వారు మీరే ఇలా చేస్తే నాకు దిక్కేది, ఇప్పుడు నేను నా కుటుంబం జీవించేదెలా అంటూ విలపించసాగాడు। అతడు మాటలు వింటూ అందరినీ పిలిచి తినమన్నది ఇతనే, ఇంతలోనే అలాంటి ఆరోపణ చేస్తున్నాడేమిటి, తన పరివారంపై తప్పు నెడుతూ ఇతను ఇలా ప్రవర్తించడం ఏమిటి అనుకుంటూ తన వాళ్ళనందరినీ కంకులు తినమాపి బయటకు వచ్చేయమని చెప్పాడు। ఆ రైతు దుఃఖం చూడలేక అతడి పంటకి తగిన ఖరీదు చెల్లించాలని నిర్ణయించుకున్నాడు। ఆ రైతు పిట్టలను తోలుటానికై తిరిగి మంచం మీదకు వెళ్ళాడు। వెళ్ళిపోతున్న రాజుగారి పరివారాన్ని చూసి, ఎందుకు వెళ్ళిపోతున్నారు, విరగ కాసిన కంకులను తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పాను కదా, కడుపారా తిని కావలసినవన్నీ పట్టుకుపోండి, రాజా మీ పరివారానికి మీరు చెప్పండి, పళ్ళకు ఉపకారం చేయని నా జన్మ వృధా అన్నాడు। ఆ బ్రాహ్మణ రైతు వెర్రివాడేమోనని సందేహం రాజుకు కలిగింది। చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు। సరే కానిమ్మని తన పరివారాన్ని తిరిగి జొన్న చేనులోకి పంపించాడు। రైతు సంతోషించాడు। తిరిగి కాసేపటి తర్వాత మంచి దిగి వచ్చిన రైతు, ధర్మవంతుడైన రాజు లక్షణం ఇదేనా, నా చేనును మీ పరివారం పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సహించడం ఏమిటి, నా పంట నాశనం చేస్తున్నారు, నేనేం నేరం చేశానని నాకు ఈ శిక్ష అంటూ భోజరాజును నిలదీశాడు అతడు। భోజరాజు ఆశ్చర్యంతో తన మంత్రి అయిన నీతిమంతునితో ఈ రైతు ప్రవర్తన విపరీతంగా ఉన్నది, మంచపై ఉన్నప్పుడు ఒక మాదిరిగా మంచి దిగిన తర్వాత మరొక విధంగా ప్రవర్తిస్తున్నాడు, మంచపై ఉన్నప్పుడు ఉదారముగా ప్రవర్తించిన వాడు మంచి దిగగానే అంతా మరిచి ఎంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో, అతనిలో ఈ మార్పు ఎందుకు కలుగుతున్నది అంటూ అడిగాడు। దానికి సమాధానంగా మంత్రి, రాజా ఇతడి ఈ ప్రవర్తనకు కారణం తప్పకుండా ఆ మంచియే అనిపిస్తున్నది, మంచి దిగగానే ఇతనిలో ఔదార్యం పోయి సామాన్య రైతులా ప్రవర్తిస్తున్నాడు, ఆ మంచి ఉన్న స్థలాన్ని పరీక్షించి కానీ ఆ మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు అన్నాడు। రాజు వెంటనే బ్రాహ్మణుడితో, ఈ భూమిని నాకు ఇవ్వు, ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నైనా కొనుక్కునేంత ధనం ఇస్తాను అని చెప్పాడు। ఆ బ్రాహ్మణ రైతుకి రాజు మాటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి। రాజా మీ ఇష్టం, నా చేను మీరు తీసుకుంటానంటే నాకు సంతోషమే,
మీ దయ వలన ఆ ధనంతో నేను నా కుటుంబం సుఖంగా ఉంటాము అని చెప్పాడు. రాజు ధారాపురానికి చేరుకొని రైతుకి చాలా ధనం ఇచ్చి సేవకులను పంపి ఆ మంచం ఉన్న చోట తవ్వించాడు. అక్కడి వారికి ఒక అద్భుతమైన రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం ఒకటి కనిపించింది. దానికి 32 బంగారు మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకు రత్నాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి. ఆ సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆశ్చర్యానందాలు కలిగాయి. ఆ సింహాసనం పూర్తిగా బంగారంతో చేయబడి ధగధగా మెరిసిపోతోంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద ఒక సాలభంజిక, అంటే ప్రతిమ బొమ్మ ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇంత అద్భుత సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఈ భూమిని అంతటినీ ఏకచక్రాధిపత్యంగా ఏలిన వాడై ఉండాలి. అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్న చోట మంచపై కూర్చున్న ఆ రైతుకు తెలియకుండానే ఎంతో ఉదారత్వముతో ప్రవర్తించేవాడు అని గ్రహించాడు. ఆ సింహాసనాన్ని తమతో జాగ్రత్తగా నగరానికి తీసుకుపోయి తాను దాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు భోజరాజు. మరొక భాగంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు. మొదటిసారి నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.